తాత్కాలిక వర్తమాన కాలంలో తా తే తి బదులుగా తాకి బదులుగా రహ, తేకి బదులుగా రహే, తీకి బదులుగా రహి వస్తాయి. అదే తాత్కాలిక వర్తమాన కాలం. దాని గురించి మనం ఈ పాఠంలో వచ్చే నామవాచకాలు సంజ్ఞాయం వ్రాసుకుందాం. దీంట్లో వచ్చే నామవాచకాలు ఒక్కసారి చూడండి. సంజ్ఞాయే అంటే నామవాచకాలు. ఆస్పతాల్ ఆసుపత్రి, బాజార్ బజారు, ఖత్ ఉత్తరం, అక్బర్ వార్తాపత్రిక, కాలేజ్ కళాశాల, చిత్ర చిత్రము. అదేవిధంగా ధాతులు చెప్పుకుందాం. ధాతులు చూడండి. పడ్ అంటే చదువు. అంటే మనకి మునుపటి అధ్యాయంలో కూడా ఇవన్నీ వచ్చినవే, మళ్ళీ రిపిటేషన్ చేసుకుంటున్నాం. లౌట్ తిరిగి వచ్చు. చిత్ర కీంచ్ అంటే బొమ్మ గీయు. తర్వాత కార్క్ చిహ్న. కార్క్ చిహ్నం ఉన్నాయి. సే అంటే నుండి. ఇప్పుడు మనం ఈ తాత్కాలిక వర్తమాన కాలం ఈ పాఠంలో వచ్చే నామవాచకాలు, ధాతువులు, కారక చిహ్న గురించి మనం రాసుకున్నాం. ఇప్పుడు తాత్కాలిక వర్తమాన కాలం అంటే మాట్లాడుతున్నప్పుడు, అంటే మనం మాట్లాడుతూ ఉంటాం కదా, అప్పుడు జరుగుతున్న క్రియ యొక్క, మనం మాట్లాడుతున్నప్పుడు జరుగుతున్న క్రియ యొక్క కాలమే తాత్కాలిక వర్తమాన కాలం. దీనిలో మనం మామూలు వర్తమాన కాలంలో తా తే తి అని వాడతాం. అదే తాత్కాలిక వర్తమాన కాలంలోకి వచ్చేసరికి తాళ రహ, తేళ రహే, తీ రహి కింద మారిపోతాయి. తా తే తీలు రహ రహే రహీల కింద మారుతాయి. అదే తాత్కాలిక వర్తమాన కాలం. మనకి వర్తమాన కాలానికి తాత్కాలిక వర్తమాన కాలానికి తేడా ఎంతో లేదు. తా తే తీలు చూసుకోండి, తా బదులు రహ, తే బదులు రహే, తీ బదులు రహి ఉపయోగిస్తే మనకి తాత్కాలిక వర్తమాన కాలం అయిపోతుంది. పుల్లింగ స్త్రీలింగాల్లో మనం ఈ తాత్కాలిక వర్తమాన కాలంలో వచ్చే వాక్యాలని మనం రాసుకుందాం. ఈ విధంగా పుల్లింగాలు స్త్రీలింగాలు మనం రాసుకుంటాం. చెప్పారు కదా తా బదులు మై జాతా హూం అని వర్తమాన కాలంలో ఉంటే, అదే తాత్కాలిక వర్తమాన కాలంలోకి వచ్చేసరికి మై జారహా హూం, అదే స్త్రీలింగంలోకి వచ్చేసరికి మై జారహి హూం. అలాగే హం జారయే హై, హం జారయి హై. ఈ తెలుగులో నేను నేను వెళ్ళుచూ ఉన్నాను అంటే చూ అంటే రహ రయే ఇవి మాట. నేను వెళ్ళుచూ ఉన్నాను. అలాగే మనం మేము వెళ్ళుచూ ఉన్నాము.
మేము వెళ్ళుచూ ఉన్నాము. అలాగే స్త్రీలింగంలో కూడా నేను వెళ్ళుచూ ఉన్నాను, మేము వెళ్ళుచూ ఉన్నాము. ఈ చూ అన్నది మనకి తాత్కాలిక వర్తమాన కాలం, రహ రగే రగే అన్నది తాత్కాలిక వర్తమాన కాలం. అంచేత రహ రగే రగీలు ఈ తాత్కాలిక వర్తమాన కాలంలో మనం ఉపయోగించుకుంటాం. నేను కొన్ని వాక్యాలు రాస్తాను, మీరు ఎక్కువ వాక్యాలు అభ్యాసం చేయండి. ఇప్పుడు చూడండి, కొన్ని అభ్యాసంలో రాశాను. తుమ్ కహా జా రహే హో, నీవు ఎక్కడికి వెళ్ళుచూ ఉన్నావు. వెళ్ళుచూ, ఈ చూ అన్నదే తాత్కాలిక వర్తమాన కాలం, ఈ రగే అన్నదే తాత్కాలిక వర్తమాన కాలం. మై హాస్పిటల్ జారాహూ, నేను హాస్పిటల్కు అంటే ఆసుపత్రికి వెళ్ళుచూ ఉన్నాను. ఆసుపత్రికి వెళ్ళుచూ, ఈ చూ అన్నది ఈ రహ అన్నది మనకు తాత్కాలిక వర్తమాన కాలం. సరళ కా జారయ్యే, సరళ ఎక్కడికి వెళ్ళుచూ ఉన్నది, సరళ ఎక్కడికి వెళ్ళుచూ ఉన్నది. దీంట్లో ఏంటి, రహి వెళ్ళుచూ, ఇవి తాత్కాలిక వర్తమాన కాలాలు. సరళ బాజార్ జారయ్యే, సరళ బాజారికి వెళ్ళుచూ ఉన్నది, వెళ్ళుచూ ఉన్నది ఇచ్చూ. రహి రహి స్త్రీలింగం కనుక, సరళ స్త్రీలింగం కనుక రహి అని వచ్చింది. వా క్యా కరాహై, అతడు ఏమి చేయుచూ ఉన్నాడు, అతడు ఏమి చేయుచూ ఉన్నాడు. వా కత్ పరాహై, అతడు కత్ ఉత్తరము చదువుచూ ఉన్నాడు. ఈ కత్ అన్నది, ఈ బాజార్ అన్నది, ఈ ఆసుపత్రి అన్నది, ఇవన్నీ మనం ముందర చక్కగా అర్థాలు వ్రాసుకుని ఉన్నాం, అవే మనకి ఈ అభ్యాసంలో వస్తాయి. పితాజీ క్యాకరేగై, తండ్రి గారు ఏమి చేయుచూ ఉన్నారు. ఈ రగే అన్నది అంటే రగే అంటే చూ అన్నది తాత్కాలిక వర్తమాన కాలం. పితాజీ అక్బార్ పడయగై, తండ్రి గారు వార్తాపత్రిక చదువుచూ ఉన్నారు, తండ్రి గారు వార్తాపత్రిక చదువుచూ ఉన్నారు. దీంట్లో తాత్కాలిక వర్తమాన కాలం రావడానికి రహ రహే రహి ఈ తాబదులుగా మనం ఉపయోగించుకున్నాం. క్యా ఆప్ కాలేసే లౌట్ రయే హై, ఏమి మీరు కాలేజీ నుంచి తిరిగి వస్తున్నారా. అలాగా మనం అనువదించుకోవచ్చు, లేకపోతే ఏమి అని అనక్కలేదు, అది అనకుండా తమ కళాశాల నుంచి తిరిగి వస్తూ ఉన్నారా. రయే వస్తూ, ఇదే తాత్కాలిక వర్తమాన కాలం. జీహా మై కాలేసే లౌటా రయే హై, అవునండి నేను కాలేజీ నుంచి తిరిగి వస్తూ ఉన్నానండి, తిరిగి వస్తూ ఉన్నానండి. సరోజా క్యా తుమ్ చిత్ర కీచ్ రహీగో, సరోజా నీవు బొమ్మ గీయచున్నావా, బొమ్మ గీయచూ ఉన్నావా. అవును జీహా, అవునన్నానికి జీహా. మై చిత్ర కీచరయీగు, అవునండి నేను బొమ్మ గీయచూ ఉన్నాను. ఈ చూ రహి గీచూ,
గీచు ఉన్నాను. ఇచ్చు అన్నది, రహి అన్నది. ఇవి తాత్కాలిక వర్తమాన కాలం. తాత్కాలిక వర్తమాన కాలం చేస్తున్నప్పుడు నేను భోజనము చేయిచూ ఉన్నాను, నేను పరిగెత్తుచూ ఉన్నాను, నేను నడుచుచూ ఉన్నాను, నేను నిద్రించుచూ ఉన్నాను, నేను వ్రాయిచూ ఉన్నాను, నేను చదువుచూ ఉన్నాను. ఈ విధంగా ఉపయోగించినప్పుడు, చూ అన్న మాట వచ్చినప్పుడు హిందీలో రహ, రహే, రహీలు వస్తాయి. అవి కూడా మీకు చాలా సులువుగా వ్రాసుకుందికి పద్ధతి ఏంటంటే, వర్తమాన కాలంలో తా, తే, తీ ఈ మూడు కూడా తా రహ, తే రహీ, తీ రహీ కింద మారుతాయి. ఈ రహ, రహే, రహీలే చూ అన్న అర్థాన్ని ఇస్తాయి. నేను నడుచుచూ ఉన్నాను, నేను పరిగెత్తుచూ ఉన్నాను, నేను చదువుచూ ఉన్నాను. మై పడ్రాహుం, మై కారాహుం, మై లిక్రాహుం, మై దౌరాహుం, మై సోరాహుం, మై ఉట్రాహుం, నేను లేస్తూ ఉన్నాను, లేస్తూ ఉన్నాను. మై ఉట్రాహుం, మై సినిమా దేక్రాహుం, నీ సినిమా చూచుచూ ఉన్నాను. మై టీవీ దేక్రాహుం, నీ టీవీ చూస్తూ ఉన్నాను. ఆ చూ జరిగే పదం రాసినప్పుడు తాత్కాలిక వర్తమాన కాలం అంటాం దాన్ని. ఈ తాత్కాలిక వర్తమాన కాలంలో మీరు చక్కగా నేను రాసిన ఈ 10 వాక్యాలతోటి మీరు 100 వాక్యాలు తయారు చేసుకోండి. చాలా సరదాగా తయారు చేసుకోవచ్చు, చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. నేను అభ్యాసం కొద్దిగానే ఇస్తాను, మరి 30 రోజుల్లో నేర్చుకోవాలి కదా. మీరు అభ్యాసాన్ని 1 to 100, 1 to 100, 1000 అలా చేసుకుంటూ మీరు వెళ్తూ ఉంటే మన యొక్క హిందీ భాష చాలా సులువుగా వచ్చేస్తుంది. ఇది మనలోనే మనం కాకుండా ఇతరులని సహాయం తీసుకుని చక్కగా వారితో మాట్లాడడం, వారితోటి సంభాషణ చేయడం, వారిని అడిగి తప్పులు ఏమైనా ఉంటే తెలుసుకోవడం, ఈ విధంగా ఒకరికొకరు సహాయం చేసుకుంటే హిందీ భాష చాలా సులువుగా వస్తుంది. తాత్కాలిక వర్తమాన కాలం అనేసరికి టక్మని రహ, రహే, రహి ఈ మూడు టక్మని వచ్చేయాలి. తా, తే, తీ బదులుగా రహ, రహే, రహీలు వస్తాయి. చూ, చూ, చూ అని చెప్పారు తెలుగులోకి వచ్చేసరికి. నేను పరిగెత్తు ఉన్నాను, నేను నడుస్తూ ఉన్నాను, నేను చదువుచూ ఉన్నాను. మై పడ్రాహుం, మై దేక్రాహుం, మై లిక్రాహుం ఇలా టక్మని మీకు మైండ్లోకి వచ్చేస్తే చాలా ఈజీ, చాలా సులువైన భాష, చాలా సరళమైన భాష. అంచేత హిందీ మీరు చక్కగా నేర్చుకోండి. హిందీ చూడండి, నేను చెప్పేటప్పుడు హిందీ దేకో చూడండి, హిందీ లిఖో తర్వాత వ్రాయండి, తర్వాత చదవండి, హిందీ పడో చదవండి, తర్వాత అప్పుడు నేర్చుకోండి హిందీ సీకో, అప్పుడు హిందీ నేర్చుకోండి. హిందీ అపనావో, హిందీ మీదే, అపనా తనది మనది అనుకోండి. ఈ విధంగా హిందీ నేర్చుకుంటారని మనం ఈ ఎపిసోడ్లో చక్కగా మన తాత్కాలిక వర్తమాన కాలం గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు వచ్చే ఎపిసోడ్లో మనం హిందీలో విధిక్రియ గురించి చెప్పుకుందాం. నమస్కారం.